గీతా కార్మికులు కలలుగన్న నీరా ప్రాజెక్ట్ సమస్యను పరిష్కరించాలని పోరాడుతున్న కార్మికుల డిమాండ్ను కేసీఆర్ దగ్గర ప్రస్తావించి ఆమోదింపజేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ను రాష్ట్ర మోకుదెబ్బ నాయకులు ఘనంగా సన్మానించారు. రవీంద్ర భారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో మోకుదెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమరవేని నర్సాగౌడ్, రాష్ట్ర నాయకులు తోడుపునూరి సత్యాగౌడ్, భందారి రమేష్ గౌడ్, ఆరెల్లి మల్లాగౌడ్, అమరవేని భారత్ గౌడ్, కిషన్ గౌడ్, మట్టా రమేష్ గౌడ్, ఏ సిద్ధార్థ, బహుజన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ అయినటువంటి గౌడ ముద్దుబిడ్డ అయినటువంటి వి శ్రీనివాస్ గౌడ్ అన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు రవీంద్ర భారతిలో మేము మోకుదెబ్బ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. రేపు రాబోయే రోజులలో కుల వృత్తులకు ఒక మంచి అవకాశం రావడానికి ఇవాళ వేలాది మంది నిరుద్యోగులు ఈ రోడ్డు మీద తిరుగుతున్న సందర్భంలో నీరా ప్రాజెక్టు ప్రభుత్వం ప్రకటించడం వల్ల లక్షలాది మందికి ఆర్థికంగా మరి బెనిఫిట్ అయ్యి వాళ్లకు ప్రధానంగా ఉపాధి కల్పన చేయడం జరిగింది. కనుక దానికి మేము ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా సీనన్నకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజులలో నీరా ప్రాజెక్టులు గ్రామ గ్రామాన గౌడ కల్గీత వృత్తిదారులకు లైసెన్స్ దారులకు అందరికీ కూడా ప్రతి గ్రామంలో అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నీరాను మరి ఆ స్టాళ్లను ఏర్పాటు చేసి గీత కార్మికులందరూ కూడా ఉపాధి కల్పించి అట్లాగే చెట్లు ఎక్కుతున్నటువంటి కార్మికుల మరణాలను అరికట్టడం కొరకు ప్రతి కార్మికునికి ప్రభుత్వమే యంత్రాలను పంపించేయాలని చెప్పి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూ